మాట్లాడిన దాని గురించి ఏమంటారమ్మా మీరు? మమ్మల్ని ఉసుక కింద పొడిపోయింది అందరు కలిసి, మీరు అందరు కలిసి ఉసుక కింద పొడిపించి వాళ్ళు సవాళ్ళు అయ్యండి. మా మేన అయ్యండి, వాళ్ళు సవాళ్ళు వేసి గంధం చెక్కలేసి తగలబెట్టి సువాసన చూపించండి. మా వాసన కంపైద్దిగా అప్పుడు గంధం చెక్క వాసన బాగా వచ్చింది వాళ్ళకి. అమ్మా ఇక్కడ మరి అసలు నిర్మాణాలే జరగలేదు, అంత గ్రాఫిక్స్ చూపించాడు, పందులు తిరుగుతున్నాయి అన్నారు, మీరేమంటారు? పందులేంది, వాళ్ళు ఉంద అంత శ్మశానంలో ఉన్నారు, ఆడ వాళ్ళు ఉంది శ్మశానం, ఇది శ్మశానం వాళ్ళకి. వాళ్ళకి ఇది న్యాయం ఉంటే న్యాయం లేదు ఆడ, వాళ్ళు ఉందే శ్మశానంలో కూకున్నారాడ సచివాలయంలో, మరి శ్మశానం చేస్తున్నారు. శ్మశానం కాక ఇది ఏమైంది? ఇది మంచి అవుతా? అధికారంలో వచ్చిన దగ్గర నుంచి అమ్మా ఒక నిమిషం చూసుకోడదు, వాళ్ళు పందులు లాంటి గుంటల్లో ఉన్నారు, వాళ్ళు గుంటలాగ అనిపిస్తుంది వాళ్ళకి. మరి అంతే అనిపించింది, గుంట ఇది గుంట. 50 ఏళ్ళు నేను ఈ ఊరు వచ్చి నేను ఓటుకు నేను రూపాయి తీసుకొని అరగను. నేను వైఎస్ కేసీఆర్ ఓటు ఎప్పుడు మన్నర దాకా 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు కేసి అంతే. ఎందుకు వేసాను, దేనికి వేసాను? మన పిల్లలు మనం చూడం, మన టైం బాధ్యత, మన పిల్లలు బాగుపడతారు. ఈయనకు ఉంది 10 ఎకరాలు, ఈయన ఎక్కడే సరి పంపిస్తాడు? మాకు సెంటు లేదు, అడుగో మా ఊరే, మాకు సెంటు లేదు, మేము ఆడి పంపిస్తాం. ఇక్కడ అభివృద్ధి చేస్తేనే మా పిల్లలు బాగుపడేది. ఏ వాళ్ళ పిల్లలకు మళ్ళీ మా పిల్లలకు ఉండకూడదు సైకిల్? వాళ్ళే పిల్లలా? వాళ్ళే మనుషులా? వాళ్ళే కన్నారా? ఇల్లు కనలేదు ఇక్కడ వాళ్ళు, ఇక్కడ వాళ్ళు కనలే. ఇల్లు రైతు పుట్టక కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు ఏ కులం, అందరు జాతులు ఉన్నాం, రైతు ఉంది, అనేక కులాలు ఉన్నాం. మా కులాలు అని చెప్పని మాకు మాకు పెట్టే పని ఎందుకు? కులాల్లో ఎవరు మేము, అసలు మేము కులాలంటే అంత ఐకమత్యంగా ఉంటాము. మా కులాలంటే మేము విమర్శించాం. మా వాళ్ళల్లో మేము ఉంటాం, మా ఇళ్ళల్లో వాళ్ళు ఉంటారు. మేము కులం అనేది దాము, కులం జోలికే బాగు. మేము అసలు కులాలను తీసుకొచ్చి పొడిపిస్తారా? కులాలను తీసుకొచ్చి ఆడపిల్లలు బయట తిరగనీరా? ఆడపిల్లలు బయట తిరిగే పని లేదా? ఏదో ఇది రాజధాని అంటే ఏమని అనుకున్నాం? రాజధాని అంటే ఎక్కడెక్కడ జనం వస్తారు, పిల్లలు ఏమవుతారా, ఏం దానికి ఉత్సవపడ్డాయి జనాలకి? ఎవరికైనా ఇంత మాయం గాయపడలా, ఎవరైనా పడుకున్నారు గుండెలు మేము చేసి. చంద్రబాబు 4 సంవత్సరాలు అన్యాయం చేశాడు అన్నారు, మీరేమంటారమ్మా? మాకు అన్యాయం చేయలే, ఆ చేసిన వాడు నాకు ఇంకా అదుద్దాయా, నాకు బీపీ పెరిగింది, నేను మాట్లాడను, ఇంకేం మాట్లాడుతానో నాకు తెలియదు. వాడు చేశాడేమో అన్యాయం, వాడు చేశాడు. ఇంకా వైఎస్ నయ్యం మహానుభావుడు, వైఎస్ బంగారం ఇచ్చి అందరికి మాకు ఏం బాలా, చిన్నం బాలా మాకు, పాప అయినా మాకు మహానుభావుడు. ఈడ ఏం బాగొట్టపోయినా కమ్మరు కేసులు పెట్టాడు, కమ్మరు ముడ్డు కింద పెట్టాడు కుంపట, కమ్మరు ముడ్డు కింద పెట్టాడు కుంపట.